तिरुपति जिला सच्चिवेडु केंद्र प्रभुत्वं अंदिस्तुन्नटुवंटि उचित बियान्नि गत मूडु नेललुगा वैसीपी प्रभुत्वं राष्ट्रंलो पंपणी चेयडं लेदनी इंदुलो भागंगा राष्ट्र बीजेपी पार्टी आदेशाल मेरकु सच्चिवेडु बीजेपी नायकुलु तहसीलदार कार्यालयं वद्द निरसन कार्यक्रमान्नि निर्वहिंचारु। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నిరుపేదలకు బియ్యం పంపిణీ కేంద్రం కేటాయిస్తే ఆ బియ్యాన్ని పంపిణీ చేయకుండా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం చోజ్యం చూస్తుందని గత మూడు నెలలుగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేయడం చాలా దారుణమంటూ దీనిని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ నాయకులు వాపోయారు। అనంతరం తహసీల్దార్కి తక్షణం సచివేడ మండలంలో బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని తక్షణం నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందించారు। ప్రతి స్కీమ్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మేజర్ పోర్షన్ ఉన్నప్పటికీ కూడా వాటిని మరి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం పేర్లు పెట్టుకొని మరి ప్రజల దగ్గర నుంచి మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు। కానీ ఇవన్నీ కూడా ప్రజలు వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు। ఇప్పుడు మరి ఈ రోడ్లు పరిస్థితి ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని సంవత్సరం చెప్పారు మొత్తం అద్దంలా చేసేస్తాము రాబోయే కాలంలో అని చెప్పారు। అద్దంలా కాదు కదా మొత్తం పగిలిపోయి అడుగు పెట్టే ప్రాణాలు పోయేటట్టున్నాయి అది రాష్ట్రమందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు। కాబట్టి ఈ పరిపాలన అన్ని విధాలుగా పూర్తిగా తస్కిల్ పడింది కాబట్టి ప్రజలందరూ కూడా బాగా తెలుసుకుంటున్నారు సిద్ధంగా ఉన్నారు సాగనపడడానికి సిద్ధంగా ఉన్నారు। కాబట్టి ఈ రానున్న 2 సంవత్సరాలు అయినా సరే కనీసం అభివృద్ధి మీద మనసు పెట్టి కొంచెం సరి చేయగలిగితే ఆయనకి ఈ దోషం కొద్దిరకన తగ్గుతుంది లేకపోతే ఈ దోషంలో కొట్టకపోవడం ఖాయం। భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదన్నా భారత్ మాతాకి జై వర్దిల్లాలి వర్దిల్లాలి బీజేపీ వర్దిల్లాలి 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 భారతీయ జనతా పార్టీ వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నుంచి మొత్తం అన్ని స్టేట్ కి ఫ్రీ రైస్ ఇస్తున్నారు 6/8 ఏప్రిల్ నుంచి దౌర్భాగ్యం ఏంటంటే మన స్టేట్ లో మాత్రం ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలు ఇస్తున్నారు। సో దీనికి నిరసనగా రాష్ట్రం అంతా ఇది పార్టీ కార్యాలయం మీకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఫ్రీ రైస్ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మరి ఆ డబ్బులు సహా చేస్తూ ప్రజలకు అందించడం లేదు ఇది మేము కాబట్టి దీన్ని ఆలోచన చేసి పై వారికి తెలియజేసేందుగా రాష్ట్రాన్ని కలుగుతున్నాం ఇస్తున్నాం।